రాజకీయ పరిణామాలు అనేది సాధారణ రాజకీయాల్లో ఎక్కడ కూడా కార్యకర్తలు చేయబడకుండా మన దేవుడైన రమణారావు గారు గాని ప్రభాకర్ రావు గారు గాని వాటిలో మనందరం కూడా నడిచి మళ్ళీ నదిగ్రామంకి గౌరవైభవం తీసుకురావాలని అదేవిధంగా మన సంతోషించి తెలియజేసి ఏంటంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో గతంలో చరిత్రలు చేయని విధంగా మరి నదిగ్రామని చాలా బాధ తీసుకొచ్చాము. తప్పకుండా భవిష్యత్తులో సమగ్ర సంస్థమే పార్టీకి కోల్పోయే వాళ్ళు తీసుకొస్తాం. అందరూ కూడా మరి ఇక్కడ మన నీలాపడ కూడా పార్టీ కోసం కష్టపడాలని మళ్ళీ మన దేవుడైన స్మరించుకోవడం కోరుకుంటూ సెలవిస్తున్నాం. 20 సంవత్సరాలు ఏంటి రమణగారు మనం మన మధ్యలో లేకుండా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ 94లో రమణగారి ప్రాంతాన్ని ఒక కార్యకర్తగా రావడం నాయకుడు అవటం 4 సంవత్సరాల్లో విద్యాశాఖ మంత్రిగా ఒక చరగని ముద్ర మనందరి హృదయంలో ఆయన చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా రమణగారు కానీ ప్రమోదరావు గారు కానీ రెండు కళ్ళులాగా ఇద్దరు దేవుడిగా ఈ ప్రాంతానికి మనకి అందరే ఉన్నారు. ఇవాళ మళ్ళీ పార్టీ వైభవం నుంచి కూడా 1982 మార్చి 29న రామారావు గారు పార్టీ పెట్టారు. 9 నెలలు జరగకుండా ఈ దేశంలో ఒక ప్రాంతీయ పార్టీ అధికారంలో రావడం అనేది తెలుగుదేశం పార్టీతో సాధ్యమైంది. ఆ విధంగా 83 జనవరి 9న రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. 84 ఆగస్టు 16న రామారావు గారిని గట్టిదిచ్చారు. మళ్ళీ నెలకుండా 1984 సెప్టెంబర్ 16న రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. 85లో జరిగిన ఎన్నిక పెద్ద ఎత్తున రికార్డు స్థాయిలో తెలుగుదేశం గెలవటం కలిగిన 4 ఏళ్ళు జరగకుండా రామారావు గారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తూ ఆయన మీద సినిమాలు తీయటం ఆయనని రకరకాల కార్యక్రమాలు చేసి 89లో మన అధికారం కోల్పోయాం. అయినా ఏ మాత్రం కూడా పదాధికారిని కోల్పోకుండా 89లో రామారావు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు మాధవ రెడ్డి గారు దేవేంద్ర గౌడ్ శాసనసభలో ప్రజా సంస్థల మీద పోరాటం చేసి 94లో మళ్ళీ తెలుగుదేశం పార్టీని బ్రహ్మాండమైన మెజార్టీ అధికారంలో తీసుకొచ్చారు. 95లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం మళ్ళీ 9 సంవత్సరాలు మరి చంద్రబాబు నాయుడు గారు ఉపాధి ముఖ్యమంత్రిగా జరగడం చేయడం జరిగింది. మళ్ళీ 9 ఏళ్ల పరిపాలన తర్వాత 2004లో మళ్ళీ మన అధికారం కోల్పోయాం. 2009లో మన అధికారం కోల్పోయాం. హైదరాబాద్లో ఏమాత్రం కూడా చెప్పి జరగకుండా 17 తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు చంద్రబాబు గారి నాయకత్వంలో 65 ఏళ్ల వయసులో పాదయాత్ర చేసి 2800 కిలోమీటర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 రాష్ట్రాలు కూడా తిరిగి ఆయన మళ్ళీ 2014లో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. ఈ 5 సంవత్సరాలు కూడా బ్రహ్మాండ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అలా చేశాం. 20 ఏళ్ల దాకా పోలవరం అవ్వదని ప్రచారం చేశారు. 70 వర్షాలు అవ్వలేదని అసత్య ప్రచారం చేశారు. 80 చూస్తారు ఇవాళ పేపర్లో 71 వర్షాలు పైగా పోలవరం పనులు అయిపోయాయి. 2 నెలల్లో పోలవరం పూర్తవుతుందని అధికారులే మరి నిన్న చెప్పారు. ఈ రోజు పేపర్లో మీరు చదివారు జరిగిన అభివృద్ధిని కానీ చేసిన సంక్షేమాన్ని కానీ ఎవరో మరవలేరు, ఎవరో మార్చి చెప్పలేరు. ఎంత అసత్య ప్రచారం చేసినా ఎన్ని అబద్ధాలు చెప్పినా అన్ని కూడా అవి చాలా ఏదైనప్పటికీ కూడా ప్రజలు తీర్పుని గౌరవించి సరసాగించి పెద్ద ఎత్తున గ్రామాల్లో ప్రజల పక్షాన ప్రజలతో ఉండి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో
బ్యాలెట్ తో ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వార్డు మధ్యలో, ఎంపీటీసీ మధ్యలో, ఆ గ్రామం మధ్యలో, ఆ పంచాయతీలో గత 4 ఎన్నికల్లో 4 పంచాయతీ ఎన్నికల్లో ఏం జరిగింది, ఇవాళ ఏం జరిగింది, ఏ విధంగా అన్ని వర్గాల మనసులు చూడటానికి, అన్ని వర్గాల ప్రజలకి అన్నదానంగా ఉండటానికి అది ప్రతి సేవ చేసే వాడికి అధికార పక్షమైన ప్రతిపక్షమైన ఒకటి అధికారం అనేది ఇంకా పెద్దలతో పనిచేయడానికి మనం ఉపయోగపడ్డా చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని గౌరవంగా చెప్పండి. ఇంకా పెద్ద ఎత్తున కార్యకర్తలతో నాయకులతో మమేకమై గ్రామాల్లో తిరిగి మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలిపించుకునే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కష్టపడదామని చెప్పి తెలియజేస్తూ నేను గొల్లపూడి కార్యాలయంలో అందుబాటులో ఉంటాను. అది జిల్లా కానీ రాష్ట్రంలో కానీ పార్టీ తరఫున ఏ సమస్య ఎక్కడున్నా కూడా మొత్తం 5 సంవత్సరాలు ఒక కార్యకర్తగా అటు జిల్లాలో రాష్ట్రంలో పనిచేస్తానని చెప్పి కూడా నేను ఎందుకంటే 24 సార్లు మనం శాసనసభ్యుడిగా ఎన్నికై మంత్రిగా 70,000 కోట్లుగా మనం ఇరిగేషన్ రంగంలో పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాం, మనవి చేసాం, చాలా ప్రాంతాలకి నియమించాం. మన ప్రాంతానికి గోదావరి నీళ్ళకి కూడా 3,000 కోట్లుగా ఖర్చు పెట్టాను. కాబట్టి ఇవన్నీ కూడా వాస్తవాలు. నేను రాబోయే రోజుల్లో కూడా ఆ కాలంలో మీద ఆ ప్రాజెక్ట్ కోసం తప్పకుండా కృషి చేసి ఆ నీళ్లు గోదావరి నీళ్లు ఈ ప్రాంతానికి వచ్చేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తాను. ఎందుకంటే ఈ ప్రాంతానికి శాంతి పరిష్కారం కోసం, గోదావరి నీళ్ల కోసం ఈ కష్టంలో, ఈ ఆర్థిక ఇబ్బందుల్లో, ఈ 4 ఏళ్లలో 3,000 కోట్లు ఖర్చు పెట్టాను. కానీ ఆ మందులు కొద్దిగా పనులు పూర్తి చేస్తున్నట్టయితే మన ప్రాంతానికి గోదావరి నీళ్లు వస్తాయి. అధికార పక్షంలో చేశాను, ప్రతిపక్షంలో పోరాటం చేసినా సరే, ఒత్తిడి చేసినా సరే ఆ కాలంలో పనులు పూర్తయ్యే విధంగా ఆ గోదావరి తల్లి నీళ్లు మన కంచేశ్వరంలో చెవులకు వచ్చేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తామన్నా ఆ పని మీదే, ఆ పనుల మీదే దృష్టి పెడతాను. డెఫినెట్ గా పార్టీ కోసం, పార్టీ కార్యకర్తల నాయకులను కనుక్కోవడం కోసం పార్టీని మళ్ళీ స్థానిక సంస్థల్లో ప్రభుత్వం చేయడానికి అత్యంతన అందరం కలిసి కష్టపడి పనిచేసుకుందామని చెప్పి తెలియజేస్తూ తమ గారి కష్టం, అదేవిధంగా ప్రభాత గారి కమిట్మెంట్ స్ఫూర్తి ఆయన పట్టుదల మా అందరూ కూడా తెలుసు. ఇద్దరు దేవుడు మన ప్రాంతాన్ని కాపాడుతున్నారు. డెఫినెట్ గా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని రామారావు గారు మంచి ఉద్దేశంతో పేదవాడి కోసం సమాజమైన దేవాలయం పేదవాడి దేవుళ్ళు అని రామారావు గారు సిద్ధాంతం ఉంది. కష్టపడి పనిచేయాలని చంద్రబాబు నాయుడు గారు మనకి ఇచ్చిన స్ఫూర్తి ఉంది. చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవాళ కూడా ఆయన చెప్పు చెప్పకుండా వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తగా నాయకుడితో మాట్లాడుతూ లేదా ఉత్తరాలు వినిపించాం. వేలాది మంది ముస్లిం సోదరులో కథలు వచ్చారు. భారతదేశంలో ఈ రచన శుభాకాంక్షలు అది ఇతర ఎదుగుదల ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పకుండా ముస్లిం సోదరులందరూ కూడా పంచాయతీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా వారి ప్రత్యేకంగా అన్ని వర్గాలు అందరినీ కూడా కలుపుకొని సమీక్ష కృషితో అందరూ కలిసి ప్రజల మనసు మీద రావడానికి మనందరం కూడా ప్రత్యేక ప్రజల్లోకి వెళ్దాము. ఆ కార్యక్రమాల్లో భాగస్వామి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై జై జై.